యేసుక్రీస్తురాజశ్రేష్ఠమైన నామములో అందరికి శుభములు అన్నం తెలియజేస్తున్నాను. ప్రియులారా, అందరూ బాగున్నారు కదా? ముందుగా మీకు చిన్న ఉపమానం చెప్పాలనుకుంటున్నాను. ఎందుకంటే ఉపమానం ఎక్కువ నేను చెప్తూ ఉంటాను. నా యొక్క అంటే మెటీరియల్స్లో ఉపమానాలు ఉంటాయి. ఎందుకంటే దీనివల్ల అర్థం అవడానికి, తొందరగా అర్థం చేసుకోవడానికి కూడా ఆస్కారం ఉంటుంది. ప్రభు కూడా ఎక్కువగా ఉపమానాల ద్వారానే శిష్యులకు అందరికీ కూడా బోధించినట్లుగా మనకు తెలుసు. ఓకే, స్పెయిన్ దేశము చెందిన ఒక యువరాజు, స్పెయిన్ దేశం చెందిన ఒక యువరాజు మంచి భక్తిపరుడు అండి, చాలా భక్తిపరుడు. కానీ హఠాత్తుగా ఏర్పడిన సిపాయిల తిరుగుబాటులో అతడు ఘోరముగా జైల్లో పెట్టబడ్డాడు. అతనిలో ఉన్నది ఒక బైబిల్ మాత్రమే. అతని చేతిలో ఉన్నది ఏం తెలుసా? ఒక బైబిల్ మాత్రమే. ఇంకా జైల్లో పెట్టేసిన అతని దగ్గర ఏముంటుంది? ఒక బైబిల్ ఉంది. ఇంత భక్తిపరుడు కనుక అతని చేతిలో బైబిల్ మాత్రమే ఉంది. భయంకరమైన ఆ చెరసాల ఎలా ఉంది తెలుసా? దుర్వాసన కొట్టేది. పురుదలతో నిండిన లోయని పేరు పొందిందట ఆ చెరసాల. అలాంటి చెరసాలలో ఆయన్ని పెట్టారు. 33 సంవత్సరాలు ఆకలి దప్పికలతో 33 సంవత్సరాలు ఆకలి దప్పికలతో మరి చిత్రహింసలు అనుభవించినను క్రీస్తు ప్రేమను విడనాడక అక్కడే మృతి పొందాడు. మా చిన్న కష్టం వస్తే ప్రభా ఎక్కడున్నావు ప్రభా ఉన్నావా అంటాం కదా మనం. చిన్న కష్టం వస్తే చూడండి, మరి 33 సంవత్సరాల ఆకలి దప్పికలతో చిత్రహింసలు అనుభవించినను క్రీస్తు ప్రేమను విడనాడలేదండి. క్రీస్తు ప్రేమను విడనాడక అక్కడే మృతి పొందాడు ఆ చెరసాల్లోనే. కానీ ఆ యువరాజు ఆ చెరసాల జీవితాన్ని వృధా చేయక అతని దగ్గరనున్న మనం ఏం చేస్తాం? బాధ వచ్చినా, కష్టం వచ్చినా, ఏదైనా ఒళ్ళు నింపులు వచ్చినా, ఏమొచ్చినా, జ్వరం వచ్చినా ఏం చేస్తాం? రెస్ట్ తీసుకుంటాం కదా. ఏమి బైబిల్ కూడా మనం చదవం, ఏమో కొంతమంది చదువుతారేమో, బైబిల్ కూడా చదవం, రెస్ట్ తీసుకుంటూ ఉంటాం, ఏం పని చెయ్యం. మొన్నాక అలా ఉంది, ఇలా ఉంది అని చెప్పి ఎలాగ పడుకుంటాం. కానీ అలాంటి చెరసాలలో ఉన్న ఈయన మరి ఆ 33 సంవత్సరాలు ఏం చేశాడు? ఏం చేశాడండి చూడండి, ఏం చేశాడు? ఆ చెరసాల జీవితాన్ని వృధా చేయలేదు. అతని దగ్గరున్న బైబిల్లో ఉన్న అక్షరాలు లెక్కించాడు. వాట్ ఎ వండర్ఫుల్. అతని దగ్గర ఉన్న బైబిల్లోని అక్షరాలను లెక్కించాడు. పాత నిబంధనలు ఎన్ని ఉన్నాయి తెలుసా? 27,21,100 27,21,100 అక్షరాలను కొత్త నిబంధనలో 845,380 అక్షరాలను. మొత్తం ఎన్ని? 35,66,480 అక్షరాలు. అంటే మన బైబిల్ గ్రంథంలో ఎన్ని అక్షరాలు ఉన్నాయి? మన బైబిల్ గ్రంథంలో మనకి ఎన్ని అక్షరాలు ఉన్నాయి తెలుసా? ఎన్ని? 35,66,480 అక్షరాలు ఉన్నవన్నీ లెక్క పెట్టి రాసి ఉంచాడు. అక్షరాలు ఎన్ని ఉన్నాయో లెక్క పెట్టి రాసి ఉంచాడు. తన జీవితాన్ని వృధా చేయలేదండి, అంత భక్తిపరుడు. చెరసాల గోడలపై యువరాజు బైబిల్ నందుగల అనేక మర్మాలు బైబిల్ గ్రంథంలో ఉన్న మర్మాలను, మాటలను, అక్షరాలను లెక్కించి
మేకులతో చెక్కి ఉంచాడు. మేకులతో చెక్కి ఉంచాడు. చూడండి, ఆనాటి ఆయన జీవితాన్ని మనం ఇప్పటికి కూడా మనము ఏం చేస్తున్నాం, జ్ఞాపకం చేసుకుంటున్నాం కదా. తనకు అతి ప్రియమైన వచనమును కూడా రాశాడు. కీర్తన 37:4 యెహోవాను బట్టి సంతోషించము. యెహోవాను బట్టి సంతోషించండి, నాకు అది లేదు ఇది లేదని కాదు, యెహోవాను బట్టి సంతోషించండి. ఆయన నీ హృదయ వాంఛలను తీర్చును. ఆయన నీ హృదయ వాంఛలను తీర్చును. చూడండి, జాన్ బనియన్ తెలుసా మీకు ఎవరు? యాత్రికుని ప్రయాణం అనే బుక్ని అనే పుస్తకాన్ని రచించినవాడు జాన్ బనియన్. ఈయన కూడా అంతే. ఈయన ఏంటంటే, సువార్త ప్రకటిస్తుంటే సువార్తను ప్రకటించవద్దు అంటే నేను ప్రకటించకుండా మానను అని అన్నందుకు ఈయన ఏం చేస్తారు, చెరసాల్లో పెట్టారు జాన్ బనియన్ని. ఆ చెరసాల్లో ఉండే ఆ యాత్రికుని ప్రయాణం అనే బుక్ని రచించాడు ఈయన, యాత్రికుని ప్రయాణం. ఈరోజు బైబిల్ ఎంత విస్తారంగా అమ్ముడుపోతుందో బైబిల్. నెక్స్ట్ 2వ స్థానంలో ఉన్నది యాత్రికుని ప్రయాణం అన్నమాట, జాన్ బనియన్ రచించింది. కాబట్టి క్రీస్తు సువార్తను ప్రకటిస్తున్నప్పుడు అనేక మంది ఆయన ఏం చేశారు, అడ్డగించారు. సువార్త ప్రకటించడానికి వెళ్ళలేదు. క్రీస్తు సువార్తను ప్రకటించడం ఆపకపోతే ఆయనను ఏం చేశారు, ఆపనందున జైల్లో పెట్టేశారు. కానీ జాన్ బనియన్ సువార్తను ప్రకటించకుండా నేను ఉండను అని చెప్పేశాడు. నేను ఉండలేను, ఆయన సువార్తను ప్రకటించకుండా నేను ఉండలేను, ఆయన సువార్తను ప్రకటించకుండా నేను ఉండలేను అన్నాడు. జాన్ బనియన్ 12 జైల్లో గడిపాడు. ఆ 12 కాలంలో ఆయన ఖాళీగా ఉండలేదండి. ఆయన ఆ 12 కాలంలో ఆయన ఖాళీగా ఉండలేదు. అదే యాత్రికుని ప్రయాణం అనే పుస్తకాన్ని రచించాడు. చదవండి యాత్రికుని ప్రయాణం, మీకు దొరుకుతుంది బుక్ స్టాల్స్లో. ఆ బుక్ చదువుకుని అది కూడా చదవండి. పరిశుద్ధ గ్రంథం తర్వాత ఎక్కువగా అమ్ముడుపోయే పుస్తకాల్లో యాత్రికుని ప్రయాణం అనేది ఒకటి. కాబట్టి దేవుడు మనకిచ్చిన అమూల్యమైన అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకునే వారిగా ఉండాలి. ఎక్కడైనా ప్రేయర్ ఉన్నప్పుడు మనం ఏం చేయాలి, వెళ్ళాలి. చాలామంది ఆ డినామినేషన్ ఈ డినామినేషన్ చూస్తూ ఉంటారేమో, కానీ నేనైతే అసలు చూడను. ఎక్కడైనా ప్రేయర్ ఉంది అంటే తప్పనిసరిగా వెళ్ళి అందులో అక్కడ కాసేపు నేను ఆ ప్రేయర్లో గడపడం అనేది నాకు చాలా సంతోషమైనది. కాబట్టి మనకి ఇచ్చిన అమూల్యమైన అవకాశాన్ని సద్వినియోగం పరుచుకునే వారిగా మనం ఉండాలి. భక్తుడైన పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రికలో 4:11 చూస్తే, నాకు కొదువ కలిగినందున నేను ఇలాగ చెప్పట్లేదు, నేనే స్థితిలో ఉన్నాను, ఆ స్థితిలో సంతృప్తి కలిగి ఉండ నేర్చుకొని ఉన్నాను అంటున్నాడు భక్తుడైన పౌలు. నేను ఏ స్థితిలో ఉన్నాను, ఆ స్థితిలో సంతృప్తి కలిగి ఉండ నేర్చుకొని ఉన్నాను. మనమున్నాం అలాగా, మనకు అది లేదు ఇది లేదు అది లేదు అని చెప్పి మనం ఏం చేస్తాము, మనం బాధపడేవారిగా ఉంటాం. కానీ ఆ బాధ లేదు, పౌలుకి ఏం తక్కువ లేదు. అన్నీ విడిచిపెట్టేశాడు కదా, అన్నీ విడిచిపెట్టాడు. మనకంత తెలుసు పౌలు గురించి. మరి 14 రచించాడు. ఇప్పుడు మనం ధ్యానించే పత్రికలన్నీ కూడా ఆయనవే. చివరి పత్రిక తిమోతికి రాసిన 2వ పత్రిక, చెరసాల్లో ఉండే రాశాడు తిమోతికి. నాకు కొదువ కలిగినందున నేను ఇలాగ చెప్పట్లేదు, నేను ఏ స్థితిలో ఉన్న నా స్థితిలో సంతృప్తి కలిగి ఉండ నేర్చుకుని ఉన్నాను. దీన స్థితిలో ఉండ నెరుగుదును, సంపన్న స్థితిలో ఉండ నెరుగుదును, ప్రతి విషయంలోనూ అన్ని కార్యముల్లోనూ కడుపు నిండి ఉంటను, ఆకలి కొని ఉంటను, సమృద్ధి కలిగి ఉంటను, లేమిలో ఉండను నేర్చుకుని ఉన్నాను.
ఇవన్నిటికీ మనం అలవాటు పడి ఉండాలి. మనం ఎక్కువగా ఉన్నప్పుడు మనం సంతోషించడం, లేనప్పుడు మనం బాధపడేవారిగా మనము ఉండేవారిగా మనం ఉండవద్దు. నన్ను బలపరచువాని అయింది, నేను సమస్తము చేయగలను. ఎస్, మన ప్రభు మనం బలపరుస్తాడు. నన్ను బలపరచువాని అయింది, నేను సమస్తము చేయగలను అంటున్నాడు. తీమ మనకుందా? చూడండి, కొరింథీయుల రాసిన 2:11-23 చూసినట్లయితే, పౌలు దినస్థితిని చూస్తే అనేక పర్యాయములు తెలసాలలో ఉంటిని. ఆయన ఏ విధంగా కష్టాలు పడ్డాడో కూడా ఇక్కడ చూపిస్తున్నాడు, ఇక్కడ తెలియజేస్తున్నాడు. 2 కొరింథీయుల రాసిన 11:23 అనేక పర్యాయములు తెరసాలలో ఉంటిని, అమితముగా దెబ్బలు తింటిని, అనేక మార్లు ప్రాణాపాయములో ఉంటిని, అనేక మార్లు ప్రాణాపాయములో ఉంటిని. యూదుల చేత 5 మార్లు ఒకటి తక్కువ అంటే 39 దెబ్బలు తిన్నా నేను. 3 బెత్తముతో కొట్టబడితిని, 3 ఓడ పగల శ్రమపడితిని, 1 రాత్రి పగళ్ళు సముద్రంలో గడిపితిని, అనేక పర్యాయములు ప్రయాణములోను నదుల వలనైనను ఆపదలోను, దొంగల వలనైనను ఆపదలోను, నా స్వజనుల వలనైనా ఆపదలోను. స్వజనులు కొంత భార్య పౌరుకు వివాహం కూడా అయింది, భార్య వలన కూడా ఆయన సంతోషం ఏమీ లేదు. ప్రభువుని నమ్ముకున్నందుకే ఆమె వెళ్ళిపోయింది. పో అన్నాడు, అంతే, అవసరం లేదు, నా ప్రభువే నాకు కావాలన్నాడు. నా స్వజనుల వల్ల నేను ఆపదలోను, అన్ని జనుల వల్లైనా ఆపదలోను ఉన్నాను అని పౌరు భక్తులు రాయించున్నాడు. అనేక ఆపదల్లో నేను గడిపానని తెలియజేస్తున్నాడు. స్వజనులు అంటే సొంత జనులు కాబట్టి. అందుకే పౌరు భక్తులు అంటాడు కదా, జీవించుతున్నది నేను కాదు, జీవించున్నది నేను కాదు, క్రీస్తే నా యందు జీవిస్తున్నాడు. కాబట్టి మనమేం చేయాలి, జీవిస్తున్నది మనము కాదు, మన యందు ఎవరు జీవించాలి, క్రీస్తు జీవించాలి. మన యందు క్రీస్తు జీవించాలి అంటే ఏంటి, క్రీస్తు యొక్క మనసు కలిగి మనము జీవించాలి. అది ఒక్కొక్కసారి ఏదన్నా పొరపాట్లు వస్తాయేమో, కానీ మనం ఏం చేయాలి, సరిదిద్దుకునే వారిగా మనం ఉండాలి. ఆ సరిచేసుకునే మనసు దేవుడిని ఇమ్మని మనం అడగాలి. సాతాను మనం వెంట ఉంటాడు, చుట్టూ తిరుగుతూ ఉంటాడు. కాబట్టి మనం ఏం చేయాలి, ఆ ధైర్యం కావాలని అడగాలి ప్రభువుని, బలము దయచేయమని అడగాలి మనం. మనము ఈ విధముగా మనం ఏం చేయాలంటే, ప్రభు మరి యొక్క క్రీస్తే మన యందు జీవిస్తున్నాడు, బ్రతు కూడా క్రీస్తే చావైతే లాభము అంటున్నాడు. కాబట్టి ప్రభునందు భయభక్తులు కలిగి విధేయతతో జీవించే వారముగా ఉండాలి మనం. ప్రభునందు భయభక్తులు కలిగి జీవించే వారిగా ఉండాలి. ఈ విధముగా జీవించినట్లయితే దేవుడు మన జీవితాల్లో ఏం కలిగజేస్తాడు, సమృద్ధిని కలిగజేస్తానంటున్నాడు. సమృద్ధిని ఆశీర్వాదం ఇవ్వడానికి మనకు సిద్ధముగా ఉన్నారండి. రండి, వస్తారా దేవుని దగ్గరికి? దేవుని దగ్గర రావటం కాదు, వచ్చి వెళ్ళటం కాదు, ఆ వాక్యం మన చేత పట్టుకోవాలి, మన హృదయంలో నింపుకోవాలి, మన హృదయమును భద్రపరచుకోవాలి. వాక్యం ఎలాంటిదంట, దుంటి తేనె దారుల కన్నా మధురమైనదంట. ఆ విధంగా మనం జీవించే వారముగా ఉండాలి. కాబట్టి ఈ విధంగా దేవుని యందు మనము భయభక్తులు కలిగి జీవించే వారిగా ఉండాలి ప్రియులారా. దేవుని సన్నిధికి మనము వచ్చేవారిగా ఉండాలి. అది జీవించాలని ప్రభు కోరుకుంటున్నాడు. ఈరోజు జీవించడానికి పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేసి నడిపించను గాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధరా, ప్రేమ గల తండ్రి, నీ పరిశుద్ధ పాదం స్తోత్రము దేవా ప్రభా.
తండ్రి, ఇంతవరకు నేను ప్రభా నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడిన విధానం పెట్టినైనా మీకు అందం తెలియజేసుకుంటున్నాం ప్రభా. ఇదినైనా ప్రభా మరి మరి పౌర ఎన్ని శ్రమలు పడ్డాడో ఇవన్నీ మేము ధ్యానించుకుని విన్నామైనా ప్రభా. మరి ధ్యాన పనియాన్ని గురించి మేము ధ్యానించుకుని విన్నాం ప్రభా. పెయిన్ రాజు గురించి మేము ధ్యానించుకుని విన్నాం ప్రభా. అన్ని కష్టాల్లో కూడా ప్రభు నిన్ను విడనాడలేదు అన్న వారినైనా ప్రభా. తను విడిచిపెట్టలేదు నాయన ప్రభా. తండ్రి మాకు చిన్న బాధకు వస్తే తండ్రి మేము తండ్రి మరి మేము ఎంతగానో దుఃఖించేవారిగా ఉంటున్నాం నాయన ప్రభా. తండ్రి మరి ఈ బాధలు వచ్చినా కూడా వాటి నుండి మేము విడుదల పొందేవారిగా ఉండ ప్రభు చూపండి నాయన ప్రభా. మీ బిడ్డలుగా మేము జీవించేవారిగా ఉంటుంది మీకు అనుగ్రహించండి నాయన ప్రభా. తండ్రి మరి ఆ విధంగా ప్రతి ఒక్కరూ జీవించాలని మరి ప్రతి ఒక్కరు ఆ విధంగా జీవించాలని కష్టాల్లో నష్టాల్లో బాధల్లో వేదనలో శోధనలో తండ్రి నిన్ను విడిచిపెట్టకుండా జీవించేవారిగా ఉండాలని ప్రభు కోరుకున్నాడు తండ్రి. ఈ విధంగా జీవించటకు పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేసి నడిపించను గాక. ఆమెన్. తండ్రి అయిన దేవుని ప్రేమయు కుమారుడైన క్రీస్తు కృపయు పరిశుద్ధాత్మకన్య సహవాసము దగ్గర దేవుళ్ళ సహాయకాలము ప్రభా. తండ్రి ఎంతమంది అయితే ప్రభా వాక్యం విని ప్రతి ఒక్కరికి తోడు నిలిచిండను గాక. ఆమెన్ ఆమెన్ ఆమెన్.